గ్రామీణ క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలని క్రీడాకారులకు ప్రోత్సాహం కల్పిస్తామని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం హైమంత్ నగర్ లో ప్రజాహిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మంది క్రీడాకారులు ఉన్నారని వారందరూ జాతీయ స్థాయికి ఎదిగి సత్తాను చాటాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, డీసీసీబీ డైరెక్టర్ బక్కి వెంకటయ్య, ప్రజాహిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు మామిడి మోహన్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, గ్రామ సర్పంచ్ షేక్ ఇమాంబి క్రీడాకారులు పాల్గొన్నారు. క్రీడల్లో మరి అహ్మద్ నగర్ సంబంధించిన మా సోదరులు చాలా మంది ఉన్నారు. మరి వారందరూ కూడా మరి ఈరోజు మీ అందరిని కలిసే భాగ్యం మాకు కలిగింది. ఈరోజు మరి బౌద్ధిక బాధ వెళ్ళాక మరి మోకాద్య మరి పూరా లోకు మరి శుక్రియా అదా కర్తాము. ये बहुत अच्छा है. दो दिन के बाद हमारा मोहन रेड्डी साहब ने भी आपका गांव के ये एरिया में अच्छा टूर्नामेंट लगाया, फिर आपका तरफ से हमारा तरफ से भी उनको शुक्रिया अदा करता हूँ. मैं इलांट क्रीडल प्रति ग्राम मैं अंदर तसे विधा चुस्कते ग्राम स्थाई नीचे मंडल स्थाई नीचे जिला स्थाई वरकू मैं मैं दिखाई चला ब्रह्मांड మరి ఏది ఏమైనా ఈరోజు అందుపైన వారు ఏమాత్రం నిరాశ చెందకుండా దాంతో గుణపాఠం నేర్చుకుని మనం గెలుపు ఏ రకంగా సాధించాలనేది నేర్చుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రతి క్రీడాకారుడు కూడా ఇక్కడ అంపైర్ వాళ్ళ డిసిషనే ఫైనల్గా ఉంటుంది.